రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోడీతో చర్చించారు సీఎం కేసీఆర్. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి సహాయం అందించాల్సిందిగా కోరారు. ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. మిషన్ భగీరథ కార్యక్రమం కోసం కేంద్రం ప్రత్యేక సాయం కింద 10,000 కోట్ల ఆర్థిక సాయం అందించాల్సిందిగా ప్రధాని కోరారు సీఎం కేసీఆర్. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని నరేంద్ర మోదీతోటి ఏకాంతంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలను సమర్పించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మిషన్ భగీరథ కార్యక్రమానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలతోటి శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి కేంద్రం 10,000 కోట్లు భరించాల్సిందిగా ఆయన ప్రధానికి వివరించడం జరిగింది. దాంతోపాటు వచ్చే 4 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి 35,000 కోట్లు ప్రత్యేక గ్రాంట్ను కూడా విడుదల చేయాల్సిందిగా ఆయన ముఖ్యమంత్రి ప్రధాని నరేంద్ర మోదీని కోరాడు. దీంతోపాటు ఏదైతే కరువు పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 231 మండలాల్లో కరువు ఏర్పడినట్లుగా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించింది. దానికి సంబంధించి 3,064 కోట్ల రూపాయలను తక్షణ సాయంగా విడుదల చేయాల్సిందిగా కూడా ప్రభుత్వం వినతి పత్రాన్ని సమర్పించింది. అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం 791 కోట్ల రూపాయలు మాత్రమే విడుదల చేసింది. కాబట్టి పూర్తిగా 3,064 కోట్లను కూడా విడుదల చేయాల్సిందిగా అభ్యర్థించారు. దీంతోపాటు ఇంకా ఏవైతే ఎఫ్ఆర్బిఎంకి సంబంధించి రుణ పరిమితిని ప్రస్తుతం ఏదైతే 3% ఉందో దాన్ని 3.5% పెంచాల్సిందిగా కూడా ప్రధాని కోరడం జరిగింది. దాంతోపాటు ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే తెలంగాణలోని వరంగల్ నెలకొల్పబోతున్నారో దాన్ని ట్రైబల్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తించాల్సిందిగా కోరారు. దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ప్రాణహిత చేవేళ్లలో భాగంగా ప్రాణహితని అలాగనే 4,300 కోట్లతో నిర్పిస్తుంది. కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్టుని తెర మీదకు తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి రీడిజైనింగ్ని కూడా చేయడం జరిగింది. అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్తోటి ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన డిపిఆర్ మీద కూడా పూర్తి వివరాలను సమర్పించారు. మొత్తం ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 71,436 కోట్లతో నిర్మిస్తున్నాం, అలానే ప్రాణహిత ప్రాజెక్టు 4,231 కోట్లతోటి నిర్మిస్తున్నామన్న వివరాలను కూడా ఆయనకు తెలియజేశారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ హోదాని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి ఆయన్ని కోరడం జరిగింది. అలానే ఆ జాతీయ ప్రాజెక్టుతో పాటు కొద్దిగా ఆర్థిక సాయం చేయాల్సిందిగా కోరారు. వీటితో పాటు ఇంకా రాష్ట్రానికిలో ఏవైతే పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి ఆయనకి వివరించడం జరిగింది. వీటన్నిటితో పాటు తెలంగాణ ప్రభుత్వానికి అత్యవసరంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాల్సిందిగా కోరారు. ప్రస్తుతం 112 మంది ఉన్నారు. 141గా ఐపీఎస్ అధికారులను కేటాయించాల్సిందిగా ఆయన గతంలో కోరడం జరిగింది. దాన్ని మరోసారి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతోపాటు ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు కానీ ఏపీకి కానీ ప్రత్యేక హైకోర్టుకి సంబంధించి ఒక అంశం ఉంది. దాని ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న ఉమ్మడి హైకోర్టును వెంటనే విభజించి ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా హైకోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. వీటితో పాటు ఇంకా ఏదైతే నీతి ఆయోగ్ కింద కూడా కొన్ని నిధులను కేటాయించాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. ఈ అన్నిటితో పాటుగా ముఖ్యంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ఉందో అవి అన్నిటికి కూడా ప్రత్యేకంగా నిధులను కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అంటే విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అన్నిటిని కూడా సత్వరమే అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రధాని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. వీటితో పాటు ఇంకా ఏవైతే వరంగల్లో కొత్తగా ఈ కాలేజీ యూనివర్సిటీ అలానే గిరిజన యూనివర్సిటీని కూడా ప్రారంభిస్తున్నారు కాబట్టి దానికి రావాల్సింది.